ఏంటి తెల్లారగానే స్నానం చేసి అలవాట్లేదా? నాకు తెలుసులే. చేసేటప్పుడు చెప్పు, మన ఉద్యోగం అందరికి సాయం చేయడమే. నీ సాయం కావాల్సినప్పుడు చెప్పి పంపిస్తాలే. ఇసులు చూద్దాం. జానికే కదా నీ పేరు. కాదు సుమతి, ఏం కావాలి నీకు? అదే మామూలుగా ఇంటి పనులు చేసేవాళ్ళ పేరు జానికనే ఉంటది. చీపురు కట్టి తిరిగేయాలా? ఏంట్రా తంతో? ఏం లేదన్నా, తను నాకు గేలం వేయాలని చూస్తుంది. తను నాకు గేలం వేయాలని చూస్తుంది అంటున్నా. నేను చిక్కుతానా? నా లెవెల్ ఏమిటి, ఆ పని మనిషి లెవెల్ ఏమిటి అన్నట్టు మర్చిపోయినా. ఇంకా రాలేదా? అవును. ఒకవేళ యాక్సిడెంట్ అయి బండి లోయలో పడి ఖాళీ బూడిదైపోయి ఉంటే? నీ దరిద్ర పనులు డబ్బులు యదవ. అలా జరుగుంటుందేమో అన్నాను అంతే. మన సాకించకి నెమలి వాహనం రాలేదు. నా లారీ ఇంకా రాలేదని చెప్తున్నా. లారీయే కదా వస్తుందిరే అన్నా. అతనంత కష్టపడుతుంటే వాళ్ళంతా సాయం చేయకుండా అలా చూస్తూ నుంచుంటారేంటి? మనం వెళ్ళి చేద్దామా? ఆయన దండేలు తీస్తున్నాడు రా. 96 ఏంటి కుమార్, పోటీకి వస్తావా? వద్దు సార్, వాడతారు. ఈ విషయంలో అన్నను ఓడించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అన్న పులి కదా. మీరా, నాకేదైనా ఓ పని ఇప్పించండి సార్. నేనేమీ చేయకుండా ఊరికే తిని కూర్చోను. నాకు కూడా ఊరికే ఉండడం ఇష్టం ఉండదు. అయితే నేను ఇక్కడ ఉన్న బళ్ళని కడిగేస్తాను. కొంచెం ఆలోచించేయన్నా. పరా. అయితే నువ్వు వెళ్ళి ధైర్యంగా కడిగానా, మురికి ఎక్కడ ఉందో నేను చూపిస్తాను. వెళ్ళి రెండు బకెట్ నీళ్ళు తీసుకురా. ఏమైందిరా? ఏంట్రా ఏమైంది? డాడీ, పెద్ద ప్రాబ్లం ఏంది. మేము ఫ్యాక్టరీ దాకా వెళ్ళాం. అప్పుడే 3-4 జీపుల్లో ఎవరో వచ్చారు, లారీని తీసుకువెళ్లారు. శివాన్ కూడా కిడ్నాప్ చేశారు. ఎవరు మిస్టరీ వాళ్ళు? తీసుకెళ్ళింది కాదురాయ్, డిమాండ్ 1.5 కోట్. అడిగింది ఇచ్చేద్దాం. అబ్బాయి ప్రాణాలతో చెలకాటం వద్దు. మనకు అబ్బాయే కదా ముఖ్యం. వాళ్ళకి లారీలో గంజాయి ఉన్న విషయం తెలియదు. అది తెలియకముందే ఏంటి ఏమైంది మేస్త్రీ? ఇది ఒక పాత లెక్కలే, తీర్చాలి. తీర్చక తప్పదు. ఇదిప్పుడు మన డాడీ కొడుకు విషయం కాబట్టి వెనక్కి తగ్గారు. డాడీ ఎప్పుడు తెల్ల డ్రెస్ వేసుకోవడమే చూశావు. నల్ల డ్రెస్ వేసుకున్నారే అనుకో, ఎముడొచ్చినట్టే ప్రాణాలు తీయకుండా వదలడు. తీసుకెళ్ళాడు మొహన్ కొట్టు. నాకెప్పుడు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు. దీన్ని తిరిగి ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. మేస్త్రి, నా బిడ్డ ఒంటి మీద ఏక వాళ్ళని కూడా చీరేస్తానని చెప్పు. నా నెమలి వాహన సంగతి ఏంటి మరి? అదేగా ఇప్పుడు చెప్పింది. నీ లారీని మా శివాని వాళ్ళు పట్టుకెళ్లారని. భద్రా, బండిది, నువ్వు రా. నేను వస్తాను. నా బండి నాకు కావాలి. ఇక ఇక్కడున్న బళ్ళన్నీ నేను ఎక్కడగలనుకుంటా. బషీరా, డాడీ డబ్బులు ఎవరని చెప్పావు కదరా, ఇప్పుడు ఏమైందా? నా కాడికి ఎత్తుక్కుంటూ వచ్చేలా? మేస్త్రే, నువ్వు వెళ్ళి మీ డాడీ గిరిజాతో చెప్పు. ఈ కాదరుతో పెట్టుకుంటే ఆడికి భూమి మీద నూకలు చెల్లినట్టే కదా. ఇదే వాడికి కూడా బాగా తెలుసు, ఎందుకంటే ఆడు నా దోస్తు కదా. రే, వెళ్ళి ఆ డబ్బులు తీసుకురా. సుల్తాన్, ఆడిని తీసుకురమ్మనా. వాణ్ణి ఇలా తీసుకురండి రా. వాడు కట్లు పండురా. పోరా పో. వీడిని చంపేద్దాం అనుకున్నా, పాత దోస్తు కొడుకని వదిలేశా. ఇక వెళ్ళండి. ఎవడి బండిలో తాళం లేదు. ఉండదయ్యా, తాళం బండిలో ఉండదు.
ఎందుకంటే తాళం నా జేబులో కదా ఉందే. అది నాకు ఇచ్చేస్తే ఈయన దీన్ని ఈయన కదా. మీ డాడీ మా బషీర్ని గుండెల మీద తన్నట్టు కదా, నాకు తలవంపులు అయిపోలా, అందుకే ఆ లారీని జమేసుకున్నాలే. అయ్యో అంత మాట అనకండి, ఈ లారీ నాది, మీకు కావాల్సింది తనడమే అయితే నా గుండెల మీద తనండి, కానీ తాళం ఇచ్చేయండి. అంటే లారీ తీసుకునే పోతావా? మరి తప్పదుగా, నా లారీ నాకు కావాలి. దేకో భాయ్, వీటిని చూసినావా? ఒకటో నెంబర్ ఏటమంది బాగా కొవ్వెక్కి బలిసి ఉన్నాయి. వీటిని గనక నీ మీదకి ఉసుగొల్పినాను అనుకో, నీ గుండెల్ని సీల్సి శాండాడతాయి. వెళ్ళిపోయి నుంచి నా లారీ నాకు ఇస్తేనే నేను పోతాను. వస్తానా? అడుగుతున్నాడుగా, ఇచ్చేయండిరా. ఏంద్రా చూస్తా నిలబడ్డారో, ఏసేయండి అండి. తాళం చెవి అదే మన పాకిట్లోనే కదా ఉందే.
సీకైనా మన ఐదో నిక్క ఇప్పుడే కదా జరిగిందే నేను అసలు ఊహించలేదు నా గౌరవాన్ని కాపాడా కుమార్ వీరుడు రాను డాడీ ఒకరి భుజం మీద చెయ్యి వేసుకుని మెచ్చుకుంటే అది చరిత్ర చరిత్ర తెలుసా నీకు క్షమించాలి నాకు ఈ చరిత్ర అంటే ఏమిటో తెలీదు అన్నట్టు చరిత్ర అంటే కమలహాసన్ మరో చరిత్ర నీకేం కావాలి ఏం కావాలన్నా సరే అడుగు ఆ దేవుడే వరమిస్తున్నాడు అనుకుని కోరుకో కుమార్ కోరుకో నేను అడగచ్చా ఈ ఇంటిని నా పేరు రాయించమని అడుగుతాను ఒకవేళ ఇస్తే అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు కదా అరే అడుగు కుమార్ అన్న అడిగైనా అడుగు అడుగుతున్నా అడిగేయచ్చు కదా అడుగన్నా నా తమ్ముడు మణికి ఏదైనా ఉద్యోగం తప్పుగా అడిగానా నీ తమ్ముని రేపే వచ్చి నా ఫార్మసిటికల్ కంపెనీలో జాయిన్ అవ్వమని చెప్పు నిజమా నెలకి అతనికి 40,000 రూపాయలు జీతం ఏంటి చాలా చాలా ఎంత మాట అన్నారు సార్ నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను